మనం ఫస్ట్ నుంచి కూడా ఆత్మరక్షణే మన పాలసీ. అందులో భాగంగానే మనం ఎక్కడైనా సరే వివాదాస్పదమైనటువంటి ప్రదేశం ఉందో ఆ ప్రదేశాల దగ్గర అప్రమత్తంగా ఉంటాం తప్పించి మనం ఎప్పుడు ఘర్షణకి దిగలేదు. ఇప్పుడు చైనా సిక్కిం ఇష్యూలో అనేక సార్లు ఇష్యూ చేసింది, అరుణాచల్ ప్రదేశ్ ఇష్యూలో చేసింది, కానీ మనం ఎప్పుడు కూడా చైనాలో ఉన్నటువంటి భూభాగాలు మనం ఏం చెప్పలేదు. చైనా ఏం చెప్తుంది, రాజుల కాలంలో పరిపాలించినప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ఈ ప్రాంతాలు మన భూభాగాలు అని చెప్తుంది. ఆ లెక్కనైతే మహాభారతంలో ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని భూభాగాలు మన అయ్యాయి, ఆఫ్ఘనిస్తాన్, చైనా, లేకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి ఇజ్రాయిల్, మలేషియా, ఇవన్నీ కూడా మన అయ్యే అవుతాయి. కాబట్టి ఇక్కడ మనం అట్లాగా భారతంలో ఉన్నటువంటి పుస్తకం పట్టుకెళ్ళి ప్రపంచం అంతా కూడా మాదే అని చెప్పట్లేదు మనం. కాబట్టి ఇక్కడ ఆ బాధ్యతలోనే ఉన్నాం. కానీ పక్కన ఉన్నటువంటి దేశాలు మాత్రం ఈ చౌకబారు వ్యవహారాలు చేస్తుండదు. అందులో పాకిస్తాన్ ఎస్పెషల్లీ, తాజాగా చైనా మరింత, అది సిక్కిం దగ్గర జరిగినటువంటిది, అదే నో మ్యాన్ జోన్ కింద ఇటు మనము వదిలేసాం, అటు వాళ్ళు వదిలేశారు, దానికి సంబంధించిన వివాదాలు తేల్చుకుందామని చెప్పినటువంటి జిన్పింగ్ వెనక నుండి నడిపినటువంటి నాటకం ఏంటి అనేటువంటిది ఐడెంటిఫై అయింది. ఈ నేపథ్యంలోనే నిన్న జరిగినటువంటిది ఒకటి, దాన్ని అది ఒక ఎత్తు అయితే మనం సిద్ధంగా ఉన్నామా లేదా, ప్రస్తుతం భారత సరిహద్దుల్లో అన్ని దళాలు కూడా సిద్ధంగా ఉన్నాయి, ఎవరూ కూడా ఖాళీగా లేరు, ఏ క్షణంలో ఏం కావాలంటే దానికి సిద్ధంగా ఉన్నామన్నటువంటి సంకేతాన్ని ఇస్తూ ఉన్నాం. ఓవరాల్గా ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి బలగాలన్నీ కూడా అటు చైనాని ఇటు పాకిస్తాన్కి సంబంధించి ఏ టైంలోనైనా ఏం చేసినా సరే సిద్ధంగా ఉన్నామన్నటువంటి సంకేతమే. ఇప్పుడు తాజాగా ఏర్పాటు చేసినటువంటి పాకిస్తాన్ కోసం ఏర్పాటు చేసినటువంటి దళాలుగా ఉన్నటువంటి బ్యాట్ దళాలు ఇవన్నీ కూడా ఆ కోణంలో నుంచి ఉన్నాయి అన్నటువంటిదే ఇప్పుడు స్పష్టంగా తెలుస్తోంది. ఏం జరిగినా సిద్ధంగా ఉన్నామన్నటువంటి సంకేతం మంచిదే. సేమ్ టైం చైనా లాంటి వాళ్ళ రెచ్చగొట్టుడు చర్యలని ప్రజలందరి దృష్టిలోకి తీసుకెళ్ళడానికి ఈ సంఘటన అయితే ఉపయోగపడింది.